కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోదీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ పాక్షికంగా విజయవంతమైంది. దుకాణ సముదాయాల యజమానులు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి దేశవ్యాప్త సమ్మెకు గ్రామీణ బంద్ కార్యక్రమానికి తమ మద్దతు తెలియజేశారు. అటు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఆయా చోట్ల జరిగిన ఆందోళనలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయు, బీఆర్టీయు, టీఎన్టీయూసీ, ఏఐటీయూసీతో పాటు ఇతర కార్మిక సంఘాలు, వివిధ రంగాల ఉద్యోగులు, అఖిల భారత ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలో స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద నుంచి ఐటీయూసీ, సిఐటీయు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్రజెండాలు చేత పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ చౌక్, కొమరం భీం చౌక్ మీదుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసి కేంద్రం అనుసరిస్తున్న విధానాలు కార్మిక సంఘాల ప్రతినిధులు ఎండగట్టారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక మతతత్వ విధానాల ఫలితంగానే ప్రజలు జీవనాదాయం పడిపోయి పేదల సంఖ్య పెరిగిపోయిందని చెప్పారు. చారిత్రాత్మక రైతాంగం పోరాటం ఫలితంగా 3 నల్ల చట్టాలు రద్దు చేస్తూ హామీనిస్తుందని చెప్పారు. కానీ నేటికీ అమలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకుంటుందని మండిపడ్డారు. ఆందోళన నేపథ్యంలో 750 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం చేయాలని ముక్త కంఠంతో వారు డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఉపసంహరించాలని పేర్కొన్నారు. కార్మికులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు అరికట్టాలని, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం గత జాతీయ సమ్మెకు 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటే ఈ సమ్మెలో 30 కోట్ల పైన అంచనాలని కార్మికులు పాల్గొనేది. దేశంలో 55 కోట్ల మంది కార్మికుల కంటే ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు, చట్టాలు, వాళ్ళకు సంబంధించినటువంటి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, వీటి గురించి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ టెంపుల్స్ ఆఫ్ ఇండియాని, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటినీ మూసివేయడం జరిగింది. అందులో భాగంగానే మన సీసీఐ, సీసీఐ లాభాలు లేదంటే 3-4 సంవత్సరాల కంటిన్యూ లాభాలు ఉంటే, లాభాలు ఉన్నప్పుడే దాన్ని మూసేసిండు. కోల్ ఇండస్ట్రీస్, ఎయిర్పోర్టు, పోర్ట్స్, ఈ విధంగా చెప్పుకుంటా పోతే మంచి మంచి ఎన్జిఓస్, ఓఎన్జిఎస్, ఈ విధంగా అన్ని పరిశ్రమలని మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్ కు అందించడం జరుగుతుంది. రవాణా ఛార్జీలు పెరిగాయి, కూరగాయల ఛార్జీలు పెరిగాయి, పప్పు దినుసు ఛార్జీలు పెరిగాయి, బియ్యం ఛార్జీలు పెరిగాయి. మరి వీటన్నిటిని కంట్రోల్ చేసిన కేంద్ర ప్రభుత్వం